హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్విక్ కిచెన్ హోమ్. ఇప్పుడైతే నేను బెండకాయ 65 కోసం శనగపిండి, వరిపిండి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి చేత్తో. ఈలోపు లేతగా ఉన్న బెండకాయలను తీసుకుని బాగా వాష్ చేసి క్లాత్తో తుడుచుకోవాలి. దానివల్ల జిగురు అనేది ఉండదు, ఫ్రై అనేది బాగా అవుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే ఇలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే 65 అనేది పాడైపోతుంది. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. అందులోనే జీడిపప్పు అలాగే వేరుశెనగుళ్ళు కూడా వేయించుకోవాలి. మీకు అవసరమైతే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా వేయించుకోవచ్చు. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మాడిపోతే పకోడీ టేస్ట్ అనేది పోతుంది. రెండోసారి కూడా ఇలాగే మిగిలిన బెండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ అయితే వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే మనకి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. ముందుగా వేడి చేసుకున్న ఈ జీడిపప్పు, వేరుశెనగుళ్ళు, పచ్చికరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.